नमस्कार अंतर्नेत्र वीक्षक स्वागत తెలంగాణలో వివిధ వైకల్యాలతో బాధపడే వికలాంగులను మనం చూస్తూ ఉంటాం. వారి కోసం ప్రభుత్వం ఒక సర్టిఫికెట్ ను జారీ చేస్తుంది. ఆ సర్టిఫికెట్ ను సదరం సర్టిఫికెట్ అంటారు. ఆ సదరం సర్టిఫికెట్ ను ఏ విధంగా తీసుకోవాలి, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో పూర్తి వివరాలను మన నల్గొండ జిల్లా డిఎంహెచ్ఓ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. ఈ తెలంగాణ ప్రభుత్వం వికలాంగుల సర్టిఫికెట్ ని అందజేయడానికి సదరం ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ సదరం సర్టిఫికెట్ అనేది మనకు 2010 లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇంట్రోడ్యూస్ చేశారు. ఎవరైతే మెంటలీ ఛాలెంజ్ ఫిజికల్లీ ఛాలెంజ్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారా ఒక కంప్యూటర్ సిస్టమ్ ద్వారా ఈ సర్టిఫికెట్ త్వరగా త్వరితగతిన ఇవ్వడం కోసం ఇది ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమం ఇది. సో బట్ గవర్నమెంట్ చాలా శ్రద్ధగా వాళ్ళ పట్ల చాలా ఇష్టంగా ఈ యొక్క సర్టిఫికెట్ని ఇచ్చేయాలి. నెలల తరబడి రోజుల తరబడి హాస్పిటల్ చుట్టూ తిరిగి లైన్ల కొద్ది కట్టి ఆ తర్వాత రాకపోతే నిరాశపడి మళ్ళీ రేపు రండి ఎల్లుండండి అనేటువంటి ఇలాంటి బాధలన్నీ కూడా ఈ వికలాంగుల యొక్క సంక్షేమం కోసం వాళ్ళకి బాధలు చూసి గవర్నమెంట్ స్పందించి 2010లో ఈ సదరం అనేటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఓకే సార్, ఈ సదరం సర్టిఫికెట్ తీసుకోవాలంటే ముందుగా ఏం చేయాలి? ముందుగా ఎవరైతే అర్హులైనటువంటి బెనిఫిషియర్స్ ఉన్నారో లబ్ధిదారు వాళ్ళు ముందుగా మీ సేవ కేంద్రానికి ఒక ఆధార్ కార్డు ఫోటో తీసుకువెళ్ళి అక్కడ సరైనటువంటి వివరాలతో ఎంట్రీ చేయండి సార్. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే అతను ఏ రకమైనటువంటి వికలాంగుడు స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి మీ సేవలు ఉన్నటువంటి ఎవరైతే అప్లోడ్ చేస్తారో అతనికి స్పష్టంగా చేయాలి. ఒక్కోసారి కన్ఫ్యూజ్లో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మెంటల్గా, మెంటల్లీ ఛాలెంజ్డ్ విజువల్గా కనుక చేసినట్టయితే ఒక్కోసారి పొరపాటు జరిగేటువంటి అవకాశం ఉంది. లబ్ధిదారుడికి పూర్తి ప్రయోజనం చేకూరేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అతను ఏ రకమైన వికలాంగుడో అది పూర్తిగా ఆ ఈ మీ సేవలు ఉన్నటువంటి ఆపరేటర్ చెప్పి ఫిల్అప్ చేయాలి. ఓకే సార్, ఈ సదరంలో ఎన్ని రకాల వైకల్యాలకు మన ధృవీకరణ పత్రాలను అందజేయడం జరుగుతుంది? యా, దాదాపు 24 జబ్బులకి మనం సదరం క్యాంపులు సర్టిఫికెట్ ఇవ్వచ్చండి. కానీ ముందుగా అత్యంత ముఖ్యమైన 4 ప్రవేశపెట్టాం. ఒకటి వికలాంగుడు అంటే ఫిజికలీ ఛాలెంజ్డ్ అంటే కాళ్ళు చేతులు ఒకళ్ళు పోవడం, నష్టం ఉండడం, లేకపోతే లోపం ఉండడం, శారీరక అంగవైకల్యం. రెండోది మానసికటువంటి రుగ్మతలు, మానసిక డిసీజెస్ ఉన్నాయి, మెంటల్ డిజార్డర్స్. సో వీటిని మనం రెండోది వేస్తాం. మూడోది బదిరుడు అంటే చెవులు వినకపోవడం, చెవికి సంబంధించిన జబ్బులు ఉండడం. సో వీళ్ళని చేస్తాం. నాలుగోది కంటికున్న సమస్యలు, లైక్ కళ్ళు పోవడం కానీ, అంధత్వం కానీ, పార్షియల్గా కానీ, కంప్లీట్గా కానీ, అంధత్వం కంటికి సంబంధించినటువంటి ఈ 4 ఇష్యూస్లో మన సదరం క్యాంప్ సర్టిఫికెట్స్ ఇష్యూ చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు మన సదరంలో కొంతమంది మాకు టెంపరీ సర్టిఫికేట్లు ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు. ఈ టెంపరీ సర్టిఫికేట్ అంటే ఏంటి, పర్మనెంట్ సర్టిఫికేట్ అంటే? యా, చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. సో ఇది చాలా మందికి ఉన్నటువంటి అనుమానమే, ఎందుకు టెంపరీ ఇవ్వాలి, ఎందుకు పర్మనెంట్ ఇవ్వాలని. ఇప్పుడు మనం ఉదాహరణ చూసినట్లయితే ఒక యాక్సిడెంట్ అవుతుంది, ఒక కాలు కానీ చేయి కానీ మనం ఫ్రాక్చర్ అవుతుంది, ఆ తర్వాత ఆ కాలు కానీ చేయి కానీ మనం సర్జికల్ ద్వారా మనం ఆపరేట్ చేసి మళ్ళీ స్ట్రెయిట్గా చేసుకుని మళ్ళీ సమంగా లేకపోతే పర్ఫెక్ట్గా చేసుకునే అవకాశం ఉంది. ఇది దీన్ని ఏమంటాం అంటే టెంపరీ వికలాంగుడు అంటాం. అంటే 1 సంవత్సరం వరకు, 6 నెలల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఈ చేయి స్ట్రెయిట్గా పనిచేస్తుంది, ఫంక్షన్ కూడా చాలా బాగుంటుంది. సో అలాంటి వాళ్ళకి మనం టెంపరీ సర్టిఫికెట్ ఇస్తాం. అప్పుడున్నటువంటి దశలో ఆ రోజు వికలాంగుడే, కానీ కొంతకాలం తర్వాత సర్జరీ అయిన తర్వాత ఆపరేట్ చేసిన తర్వాత అది స్ట్రెయిట్గా అయ్యే అవకాశం ఉంది. అప్పుడు వికలాంగత వైకల్యం ఉండదు అతనికి. కాబట్టి అతనికి మనం టెంపరీ సర్టిఫికెట్ ఇచ్చు. ఒకవేళ వైకల్యం తగ్గితే ఇచ్చిన సర్టిఫికేట్ తీసేసుకుంటారు, రద్దు చేస్తారు? డెఫినెట్గా చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఒకవేళ లేనప్పుడు ఎందుకు ఇవ్వాలి? కాబట్టి రెండోది పోలియోమైలైటిస్ వచ్చింది, కాళ్ళని కూడా వంకర పోయినాయి, ఎక్కడ కూడా సన్నగైపోయింది, తీలగైపోయింది. అది ఎవరు కూడా ఏ సర్జరీ ద్వారా కూడా దాన్ని మరి సరిగా చేసే అవకాశం లేదు. సో అలాంటి సమయంలో అతను ఎప్పటికైనా పర్మనెంట్గా అలాగే ఉంటాడు, దాన్ని కరెక్ట్ చేసేటువంటి అవకాశం తక్కువ ఉన్నాయి. అలాంటి కరెక్ట్ చేసే అవకాశాలు తక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా పర్మనెంట్ సర్టిఫికెట్ ఇచ్చేటువంటి అవకాశం, జీవితకాలం ఇచ్చేస్తాం దాన్ని. ఓకే సార్, ఇక్కడ ఈ టెంపరీ సర్టిఫికేట్ మనం ఇచ్చిన కాల పరిమితి దాటిపోతే ఏం చేయాలి, అదే సిస్టమా?
సీఎం మళ్ళీ కొత్త మళ్ళీ అప్లై చేసుకుని అప్పీల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ అప్పీల్ చేసుకోవాలి, మళ్ళీ ఆధార్ కార్డు తీసుకొని మళ్ళీ అప్పీల్ చేసుకోవాలి, మళ్ళీ మీ సేవకు వెళ్ళాలి. ఓకే సార్, ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఒకవేళ అర్హులైన వికలాంగులు, ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్ ద్వారా మనం సర్టిఫికేట్ జారీ చేస్తున్నాం కాబట్టి అర్హులైన వికలాంగులకు సిస్టమ్ ఏదన్నా ప్రాబ్లం వల్లనో అతనికి సదరం సర్టిఫికేట్ రాకపోతే అనర్హుడిగా గుర్తిస్తే అతను ఏ విధంగా నేను అర్హుడని నిరూపించుకో? తప్పకుండా దీనికి అప్లైడ్ అథారిటీ ఉంటుంది. సో డెఫినెట్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో సదరం అడ్మిన్లో కనుక మనకు లోపం ఉంటే త్రో ద డిఎంహెచ్ ద్వారా స్టేట్ అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడ మనం అప్పీల్ చేసుకొని అక్కడ ఈ సదరం అయ్యా నాకు తక్కువ పడింది, లేకపోతే నాకు అనుకోవడినంత పర్సంటేజ్ రాలేదు, నిజంగా నాకు ఎలిజిబిలిటీ ఉంది కానీ నాకు డిఫెక్ట్ తక్కువ ఇచ్చారని స్టేట్ అప్లైట్ బోర్డు మనం చేసుకోవచ్చు, అక్కడ నుంచి కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే అప్పటికప్పుడు రద్దు చేయించుకుని కూడా మళ్ళీ తిరిగి నెక్స్ట్ మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా మనం అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. అక్కడ కూడా మళ్ళీ మీ సేవలు కొత్తగా రెండోసారి మనం ఎగ్జామ్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ మనకు అసెస్మెంట్ జరిగిన తర్వాత అన్యాయం జరిగితే రీఅసెస్మెంట్ కు అప్లైడ్ మెడికల్ బోర్డుకి వెళ్ళాలి. ఓకే సార్, ఇది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సర్టిఫికేట్ ఇష్యూ అయింది, కొంతమంది విద్యార్థులు ఉంటారు ఎక్కడో బస్సులోనో ట్రావెలింగ్లోనో ఎక్కడో బై ఛాన్స్ అనుకోకుండా సర్టిఫికేట్ పోయింది, వారికి మళ్ళీ జారీ చేస్తారా? నిబంధనలు ఏం చెప్తుంది? సో డెఫినెట్గా దాన్ని జారీ చేస్తామండి. అతను ఏ ఒక్క వికలాంగుడు కూడా, ఎందుకంటే ప్రభుత్వానికి చాలా ఇష్టమైనటువంటి గ్రూప్ ఏంటంటే ఈ యొక్క వికలాంగులు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ మెంటలీ ఛాలెంజ్డ్ వీరందరూ కూడా. సో వాళ్ళకి ఏ చిన్న నష్టం జరిగినా ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకునే కార్యక్రమం, చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇది. సో వాళ్ళు అసలు మాటి మాటికి హాస్పిటల్ రాకుండా ఉండడం కోసమే ఆన్లైన్లో చేసాం. కాబట్టి డెఫినెట్గా పోగొట్టుకున్నట్టయితే ఆ కన్సర్న్డ్ సదరం అడ్మిన్ కానీ లేదా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ వాళ్ళు అప్పీల్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా దాన్ని ఆన్లైన్లో చూడడం కానీ లేకపోతే దాన్ని వెరిఫై చేసుకొని మళ్ళీ అతని సర్టిఫికేట్ దానికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకోసారి ముఖ్య విషయము చెప్పండి, ఒకవేళ సదరం సర్టిఫికేట్లో కంప్యూటర్ మిస్టేక్ వల్ల, ఉదాహరణకు అతని ఇన్షియల్ కానీ అతని పేరు కానీ అతనికి సంబంధించిన ఏమన్నా తప్పులుగా దాన్ని రాయబడితే, తప్పులుగా ప్రింట్ చేయబడితే వారు సెర్చ్ చేయడానికి ఎలాంటి సిస్టమ్? టు ఎరేజ్ హ్యూమన్ బీయింగ్ అండి, తప్పులు జరుగుతూ ఉంటాయి, ఎక్కడ జరగకూడదని లేదు. బట్ ఒకసారి కనుక ఎవిడెన్స్ బేస్ తీసుకొని అతని దగ్గర కరెక్ట్గా ఏ బదులు ఎన్ బడి ఎన్ బడి బి బది ఇట్లా ఉంటాయి, జరిగే అవకాశం ఉంటుంది. అలా ఉంటే కనుక మా నోటీసులు తీసుకొస్తే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ స్పందిస్తుంది. డెఫినెట్గా అక్కడ సదరం అడ్మిన్కి గైడ్ చేస్తాం, 100% దాన్ని కరెక్ట్ చేసి అక్కడ ఉన్న ఎంపీడీఓ గారి ద్వారా ఆ విలేజ్ కార్యదర్శి ఉంటారు, ఆయన ద్వారా సర్టిఫికేట్ ఇంటికే పంపిస్తాం. ఓకే సార్, ఒకవేళ ఈ తెలంగాణ ప్రభుత్వము వికలాంగులకు 3,016 రూపాయల పెన్షన్ ఇస్తుంది, ఈ పెన్షన్ ఆశపడి ఎవరైనా నకిలీ వికలాంగులు సదరం సర్టిఫికేట్ తీసుకోవాలని ప్రయత్నిస్తే ఎలాంటి చర్యలైనా ఉన్నాయా? మోస్ట్ సివియర్ పనిష్మెంట్ ఉంటుందండి, డిజేబుల్డ్ యాక్ట్ 69 ప్రకారంగా అతనికి 2 సంవత్సరాల కఠిన కారక శిక్ష కానీ 20,000 రూపాయల పనిష్మెంట్ ఇస్తాం. ఎందుకంటే ఈ సదరం క్యాంపు వాల్యూ అతని జీవితంలో చాలా వాల్యూబుల్ ఉంది. అతని ఉద్యోగానికి కానివ్వండి, అతని పెన్షన్స్ కానివ్వండి, అతనికి ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని పథకాల లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంది. ఇది మామూలు ఆర్డినరీ సర్టిఫికేట్ కాదు, ఇది ఇది చాలా ప్రతిష్టమైన సర్టిఫికేట్. డెఫినెట్గా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది, వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు కానీ లేదా సర్టిఫికేట్ పెట్టి దొంగతనం పెట్టేవాళ్ళు కానీ అర్హులు కాకుండా ఉన్నట్టయితే తప్పనిసరిగా Article 16 డిజేబుల్డ్ యాక్ట్లో డెఫినెట్గా శిక్షిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా ఈ మన అంతర్నేత్ర ప్రేక్షకుల కోసం సదరం తీసుకునే వాళ్ళకు మీరేం చేయకూడదు? సో డెఫినెట్గా సార్, బికాస్ ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం లేదు. మానసిక శారీరక వైకల్యం ఉన్నవాళ్ళు కూడా ఈ ప్రభుత్వంలో ప్రజల్లో ఒక అంతర్భాగం. అత్యంత ఇష్టమైనటువంటి గ్రూప్ ఏంటంటే ప్రభుత్వానికి వీళ్ళే. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసే అవకాశం కానీ నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశం కానీ లేదు. ఈ ప్రభుత్వం అత్యంత ఇష్టంగా ప్రేమిస్తుంది వీళ్ళు వికలాంగుల్ని. కాబట్టి డెఫినెట్గా మీరందరూ ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందాల్సిన అవసరం ఉంది. 100% ఈ ప్రభుత్వం మీకు సహకారం సపోర్ట్ చేస్తుంది, కాబట్టి మీరు కూడా ఈ ప్రభుత్వం ద్వారా వచ్చే లబ్ధిని చేకూర్చాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు సదరం క్యాంప్కి వచ్చేసి మీకున్న వైకల్యాన్ని, మీ యొక్క వైకల్యాన్ని శాతాన్ని బట్టి మీకు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాం. డెఫినెట్గా ప్రజల యొక్క సపోర్ట్ కానీ ప్రభుత్వం సపోర్ట్ మీకు ఉంటుంది. ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా మీరు లబ్ధి పొందాలని, తద్వారా మీ జీవితాన్ని ఆనందమయం సుఖమయం చేసుకోవాలని, మీరు కొంతమందికి ఆదర్శంగా ఉండాలని, అందరూ కూడా ఈ యొక్క ఛాలెంజ్డ్ పీపుల్ని నేను మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, నమస్కారం. చాలా విలువైన సమాచారం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.